పల్నాడు జిల్లా మాచర్లలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పోలింగ్ జరిగి 3 రోజులు అవుతున్నా కూడా ఇంకా ఉద్రిక్తత చల్లారడం లేదు. అక్కడ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పిన్నెల్లి ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యేను కలిసేందుకు ఎవరిని కూడా అనుమతించడం లేదు. మరొకవైపు నిన్నటి నుంచి 144 సెక్షన్ కొనసాగుతూ ఉండగా మాచర్లలో అడుగడుగునా పోలీసులు మోహరించారు. పల్నాడు జిల్లా మాచర్లలో టెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలింగ్ జరిగి 3వ రోజు ఈ రోజు అయినా కూడా ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పిన్నెల్లి ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యేను కలిసేందుకు కూడా ఎవరిని అనుమతించడం లేదు. మరొకవైపు నిన్నటి నుంచి 144 సెక్షన్ కొనసాగుతుండగా మాచర్లలో అడుగడుగునా పోలీసులు మోహరించారు. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. కృష్ణ, ప్రస్తుతం పోలీసులు ఏం చెప్తున్నారు, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు? థ్యాంక్ యూ నల్ని. మొన్న ఏదైతే 13వ తేదీ సాయంత్రం పోలింగ్ ముగిసిందో ఆ తర్వాత పల్నాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగాయి. ఈ నేపథ్యంలో అనేక మంది కీలక నాయకుల్ని హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను కూడా మోహరించడం జరిగింది. ప్రస్తుతం అయితే పల్నాడు ప్రాంతంలో కొంత పరిస్థితి మెరుగుపడింది, కానీ అక్కడక్కడ ఇంకా ఘర్షణ జరుగుతూనే ఉన్నాయి. సో ఈ జరుగుతున్నటువంటి అల్లర్లకు, ఈ జరుగుతున్నటువంటి ఘర్షణలకు కారణం ఎవరంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకుంటూనే ఉన్నారు. టీడీపీ వైసీపీ మీద చేస్తుంది, వైసీపీ టీడీపీ మీద చేస్తుంది. సో ప్రస్తుతం మనం పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ఉన్నాం, మాచర్ల ఎమ్మెల్యే. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. అసలు ఈ ఘర్షణ పూరిత వాతావరణానికి కారణం ఏంటి, అసలు ప్రస్తుతం మాచర్ల పరిస్థితి ఎలా ఉంది సార్, 13వ తేదీ పోలింగ్ ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున పల్నాడు ప్రాంతంలో ఘర్షణ జరుగుతున్నాయి, కారణం ఏంటి? ఒకటైతే మీ ద్వారా ప్రజలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను, రాష్ట్రం నుండి ప్రజల్ని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను, అధికారులను కూడా, మేధావులను కూడా ఒకసారి విశ్లేషణ చేయమని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే నేను 4 పర్యాయములు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశాను, గెలిచాను. 5వ పర్యాయము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున మాచర్ల నియోజకవర్గానికి నిధులు తీసుకురావటం కానీ, సంక్షేమ కార్యక్రమంలో 1700 కోట్లు సంక్షేమ కార్యక్రమంలో ఇవ్వటం కానీ, అభివృద్ధి విషయంలో ఎప్పుడు లేని విధంగా 2 నేషనల్ హైవే రోడ్లు తీసుకురావడం, 660 కోట్లు పూర్తి చేయడం కానీ, ప్రధానంగా డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది, సంక్షేమం కనిపిస్తూ ఉంది. ఎప్పుడు లేని విధంగా మాకు ఒరకపొడిచల ప్రాజెక్టు ఏదైతే ఉందో, 1,24,000 ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్ట్ అది, దాని క్లియరెన్స్ రావటం జరిగింది. నవంబర్ 15వ తారీఖు ఏదైతే ఉందో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా పబ్లిక్ మీటింగ్లో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పూర్తి స్థాయి పర్మిషన్స్ ఏదైతే వచ్చినా, వచ్చిన తర్వాత పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. సార్, మీ హయాంలో అభివృద్ధి జరిగిందనేది మీరు చెప్తున్న మాట, కానీ అంతకు మించి ఇక్కడ దాడులు జరుగుతున్నాయి, ఘర్షణ జరుగుతున్నాయి. మాచర్ల నియోజకవర్గంలో గ్రామాలు చాలా అంటే ఒక భయాందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయంటున్నారు, దీనికి అసలు కారణం ఎవరు? నేను దానికి వస్తున్నా. నేను అంటే అది చెప్పే ముందు 2 నిమిషాలు చెప్తే, ఇది ప్రజలకు కూడా ఈ మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మీడియాలో దుష్ప్రచారం చేస్తామో అదంతా కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి జస్ట్ ఒక నిమిషం మీకు చెప్తా ఉన్నాను. అంటే ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు లేని విధంగా 23,000 పైచీలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేశాం, డెవలప్ హాస్పిటల్స్ డెవలప్ చేశాం, స్కూల్స్ డెవలప్ చేశాం, అన్ని చేసి బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మాండంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి, ప్రధానంగా ఉరకపొడిచల ప్రాజెక్టు అది సంబంధించిన ప్రాజెక్టు చూసి ప్రజలందరూ కూడా ఓపు మొగ్గారనే ఆలోచనతో వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఓట్లు వేయరు, ఏదో రకంగా మనం ఇక్కడ అలజడులు చేయాలనే ఆలోచనతో దీంట్లో ప్రధానంగా ఎలక్షన్స్ 3 రోజుల ముందు, ఎలక్షన్స్ ఒక 10 రోజుల ముందు 10 డేస్ ముందు ఎస్పీని, వాళ్ళకి కావాల్సిన ఎస్పీని తీసుకురావడం జరిగింది అక్కడ మేనేజ్ చేసి. ఆ తర్వాత ఎలక్షన్స్ 2 రోజుల ముందు నారాయణ స్వామి అని ఒక సీఎని తీసుకొచ్చారు. అతను కారంపూడిలో గతంలో ఎస్ఐగా పనిచేశాడు. కారంపూడిలో ఎస్ఐగా పనిచేస్తూ అతను కొన్ని తప్పులు చేయటం వల్ల అతను సస్పెండ్ అయ్యాడు. అదే వ్యక్తిని ఎలక్షన్ డ్యూటీ తీసుకొచ్చేసి సీఏగా అతను ఇచ్చేసి 3 రోజుల ముందు తీసుకొచ్చేసి అతను అంత అతని పరిధి ఏదైతే ఉందో దుర్గి కారంపూడి రెడ్డచింతలు అతని పరిధి. నేనేం చెప్తా ఉన్నానంటే ఇది పెద్ద భూతద్వం లాగా చూపిస్తున్నారు మాచర్లలో, మా వైసీపీ శ్రేణులు ఏదో గొడవ చేసినారని ఒకటి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. దరిదాపుగా నా నియోజకవర్గంలో
80 పైచీలకు గ్రామ పంచాయతీల్లో ఉన్నాయి, 80 పైచీలు గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా చిన్న చిన్న చెదురుమందు సంఘటనలు చిన్న చిన్న జరిగితే జరగవచ్చు, కానీ ప్రధానంగా 4 గ్రామాల్లో గొడవలు జరిగినాయి. 1 చింతపల్లి గ్రామంలో ఎక్కువగా ఎంపీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటారు. 2 ఉప్పిచెర్లో ఎంపీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 50% ఉంటే మిగతా 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటారు. అలాగే తుమ్మూరుకోటలో ఎంపీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 50% ఉంటే మిగతా 50% మిగతా కులాలు ఉంటారు. అలాగే పాలవై గేటుకు సంబంధించి ఎంపీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 50% ఉంటే మిగతా 50% మిగతా కులాలు ఉంటారు. అంటే మేజర్గా ఈ 80 పంచాయతీల్లో ఎక్కడ గొడవలు జరగల, చిన్న చిన్న జరిపితే ఇదే 4 గ్రామాల్లో వాడు ప్రీ ప్లాన్డ్గా మధ్యాహ్నం నుంచి కూడా మా ఏజెంట్ లాగేసి కొట్టి బయటపడేసేసి రిగ్నిజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ ప్రధానంగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏంటంటే ఎంపీ సామాజిక వర్గానికి సంబంధించిన 2 రోజుల ముందు ఒక సీఐని వేసుకున్నారు, అదే సామాజిక వర్గానికి కొంత సంబంధం ఉన్న ఎస్పీని తీసుకొచ్చి నా నియోజకవర్గంలో పెట్టారు. పూర్తి స్థాయిలో ఒక ఎస్పీ అధికారి ఎస్పీ పోలీసులు కామ్గా ఉండటం వల్ల ఈ గొడవలు జరిగింది. అదే చెప్తాను, అదే వస్తున్నా, అక్కడికే వస్తున్నా, మొత్తం తెలియాలి కాబట్టి చెబుతా ఉన్నాను. ఎస్పీ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండి 7 నియోజకవర్గాలు మానిటర్ చేస్తారు. ఎస్పీ వ్యక్తి నా నియోజకవర్గానికి వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడ ఒక ఐజీని పెట్టి ఒక 4 డిఎస్పీలను పెట్టి ఎక్కడ ఎవరైతే ప్రీ ప్లాన్డ్గా ఇక్కడ ఎంపీ సిఐ నారాయణ స్వామి ఎస్పీ గారి పోదుబలంతో వీళ్ళందరూ మూకుమ్మడిగా ఒక ప్లాన్ చేసి వాళ్ళు ఎక్కడైతే గొడవలు చేయాలి, ఎక్కడైతే రిగ్గింగ్ చేయాలనుకునే విలేజెస్లో మీరు క్రాస్ చెక్ చేసినా కూడా తెలుస్తుంది, ఒక 4 పోలింగ్ స్టేషన్లు ఉన్న సెంటర్ ఏదైతే ఉందో దాంట్లో ఒక కానిస్టేబుల్. చింతపల్లిలో 3 పోలింగ్ స్టేషన్లు ఉన్న దగ్గర ఒక కానిస్టేబుల్. ఒప్పిచెర్లలో 3 పోలింగ్ స్టేషన్లు ఉన్న ఒక స్కూల్లో ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డ్. నామమాత్రంగా సెక్యూరిటీని పెట్టి ప్రీ ప్లాన్డ్గా ఏదైతే నా సొంత గ్రామంలో సంబంధించి అక్కడ 10 మంది సెక్యూరిటీ, ఒక ట్రైనింగ్ డిఎస్పీ అక్కడే. మా పక్క గ్రామంలో మా పార్టీకి అనుకూలంగా ఉంటారనుకున్న దగ్గర అక్కడ ఒక డిఎస్పీ కంటిన్యూగా ఉంటాం. ఇదే బ్రహ్మారెడ్డికి సంబంధించిన 5 పోలింగ్ స్టేషన్లు ఉంటే వాళ్ళ సొంత ఊర్లో 2 కానిస్టేబుల్. కానీ పోలీస్ శాఖ అధికారులు చెప్తున్న మాట ఏంటంటే మాచర్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అలజడ రేగుతూ ఉంది, ఘర్షణ జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో మకాం వేసి ఉన్నాం, ఇందులో ఎలాంటి విభేదాలు ఎలాంటి పక్షపాతాలు లేవనేది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. 100% నేను చెప్తాను, ఎంపీ కృష్ణదేవరాయలు ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ కొమ్మక్కై వన్ సైడ్ గా నియోజకవర్గంలో నా నియోజకవర్గం 80 పైచీలు గ్రామ పంచాయతీలు ఉంటే 4 గ్రామాల్లో వన్ సైడ్ గా కూడా గొడవలు చేశారు. మొత్తం 4 అక్కడ ఎందుకు జరిగినాయి 4 గ్రామాల్లో? మిగతా చోట్ల ఎందుకు జరగలేదు? మిగతా చోట్ల ప్రశాంతంగా ఎందుకు ఓట్లు వేసుకున్నారు? ఆ 4 గ్రామాలు ఎందుకు జరిగినాయి అంటే 4 గ్రామాల్లో వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన మేజర్ గా వాళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రీ ప్లాన్డ్ గా కావాలని ఆ సిఐ డైరెక్షన్ తోటి రెచ్చగొట్టి మా వాళ్ళని భయభ్రాంతులు చేసే కార్యక్రమం చేశారు. నిన్న నేను కారంపూడిలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 2 ఇళ్ళు పగలగొడితే పరామర్శకు పోతే ఎవరు రాలే, అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. నేను కారంపూడి దాకా పోతే అక్కడ నా వెహికల్స్కి అడ్డం తిరిగి గొడవ చేసే కార్యక్రమం చేస్తాం. ఒకటైతే నేను చెప్తాను, ఇప్పుడు గొడవలు చేసిన వాళ్ళకి అంత సీన్ లేదు. నేను చూస్తాను 20 ఏళ్ళని చూస్తున్నాను, ఇళ్ళకి అంత సీన్ లేదు. కేవలం వెనకుండి ఎంపీ కృష్ణదేవరాయలు సిఐ పోలీస్ డిపార్ట్మెంట్ వెనకుండి మేము చూసుకుంటాం మీరు కానీ అని చెప్పి వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళ ముందు పెట్టి గొడవలు చేశారు తప్పితే ఇక్కడ సహజంగా ఇక్కడ కూడా ఆ 4 విలేజ్ల్లో కూడా వాళ్ళకు గొడవ చేసేంత సీన్ లేదు. నిన్న జరిగిన కారంపూడిలో కానీ రెంటాల్లో జరిగిన గొడవల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ పాత్ర ఎక్కువ ఉందనేది టీడీపీ ఆరోపిస్తుంది. మీరు ప్రోత్సాహం అందించడం వల్లే అక్కడ పెద్ద ఎత్తున రాళ్ల దాడి కర్రల దాడి జరిగిందంటే మీరేం చెప్తారు? ఇప్పుడు మేము ప్రోత్సహించితే మేము గొడవలు జరిగినాయని అంటే మిగతా చోట జరగాలి కదా. 80 గ్రామ పంచాయతీలు ఉంటే పైచులకు నా నియోజకవర్గంలో మిగతా విలేజ్ల్లో గొడవ జరగాలి కదా. అదే 4 గ్రామాల్లో ఎందుకు జరిగినాయి? ఆ 4 గ్రామాల్లోనే మా వాళ్ళని ఎందుకు లాగేసి కొట్టేశారు? నిజంగానే
అక్కడ వాళ్ళ గ్రామాలు, 4 గ్రామాలు ఏదైతే మాకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బూతులోంచి లాగి కొట్టి వన్ సైడ్గా రిగ్గింగ్ చేసుకుంటే, నిజంగా మేము చేయాలనుకుంటే మేము ఇంకొక విలేజ్కి పోయి మేము చేయొచ్చు కదా, ఇంకొక విలేజ్లు పోయి లాగి చేయొచ్చు కదా, వాళ్ళని గొడవలు చేసి మేము చేయొచ్చు కదా. ఒకటి మీ మీడియా ద్వారా నేను చెప్తాను, మీరైనా గ్రౌండ్ లెవెల్లో ఈ నేను చెప్పిన ఈ 4 విలేజ్ సంబంధించి ఏ విలేజ్ మీరు 15 సంవత్సరాల నుంచి దాదాపుగా మాచర్ల ఎమ్మెల్యే కొనసాగుతున్నారు, మీ మాచర్ల నియోజకవర్గం దాదాపుగా అనేక సార్లు గొడవలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఒక ఎమ్మెల్యేగా ఒక మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఏం చెప్తారు మాచర్ల ప్రజలకు, మీరేం చెప్తారు శాంతియుతంగా ఉండాలని? ప్రజలందరికి కూడా నేను చెప్తా ఉన్నాను, శాంతియుతంగా ఉండండి, ఎక్కడ కూడా సమన్వయం కోల్పోవద్దు, ప్రశాంతంగా ఉండమని చెప్తా ఉన్నాను. అందరికీ కూడా కావాలనే వాళ్ళు తెలుగుదేశం సంబంధించి పోలీసుతో కొమ్మక్కై చేసే ప్రయత్నం, గొడవలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు కూడా మీరు సమన్వయంతో ఉండమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇంకా కూడా వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని అడ్డం పెట్టి అనేక రకాల తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నారు. దానికి ఆల్రెడీ రంగంలో దిగి షో చేస్తూ ఉన్నారు, మీడియాలో కాస్త కూస్త ఉన్నాయి లేని హైప్ చేసి మా మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను, మళ్ళీ ముఖ్యమంత్రిగా పర్సనల్గా మాట్లాడతాను. ఏదైతే ఎలక్షన్ రోజు నుంచి ఇప్పటిదాకా జరిగిన సంఘటనలన్నీ కూడా, ఒకటి ఎలక్షన్ కమిషన్ కూడా ఆల్రెడీ మేము ఫిర్యాదు పంపించడం జరిగింది.